ఇప్పుడు థమ్ రూల్స్ అనేది మనం ఎలా తెలుసుకుంటాం? చాలామంది ఏమంటారంటే ఈ నంబర్స్ వచ్చేదే లక్కీ, నంబర్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టడం లక్కీ కాదు, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటామో, దాని మెయిన్ క్యారెక్టర్స్ ఏందో అనేది కూడా మనకు తెలుసుకోవాలి. థమ్ రూల్ అనేది ఇక్కడ నేను స్మాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వన్లో పుట్టిన వాళ్ళు ఆల్వేస్ దే విల్ యాక్ట్ యాజ్ అ లీడర్స్ అనమాట, దీన్ని మైండ్ సెట్ అంటారు. టూలో పుట్టిన వాళ్ళని థింకర్స్ అంటారు, త్రీలో పుట్టిన వాళ్ళని టీచర్స్ అంటారు అన్నమాట, ఫోర్లో పుట్టిన వాళ్ళని మెటీరియలిస్టిక్ అంటారు అన్నమాట, ఫైవ్లో పుట్టిన వాళ్ళని బిజినెస్ మ్యాన్ అంటారు, సిక్స్ని పుట్టిన వాళ్ళని ఆర్టిస్ట్, సెవెన్ని మిస్ట్రిక్ అంటారు, ఎయిట్ని పుట్టిన వాళ్ళని లేబర్, నైన్లో పుట్టిన వాళ్ళని వారియర్ అంటారు అన్నమాట. అంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఈ క్యారెక్టరిస్టిక్స్తో కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వన్లో పుట్టిన వాళ్ళు లీడర్స్ అంటే మీరు గమనించండి, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీసే కానీ, ఎవరైతే నంబర్ వన్ పొజిషన్లో లేదా వరల్డ్ ఫేమస్ ఇప్పుడు ఎవరు రిచెస్ట్ ఉన్నారో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీరు కంపేర్ చేస్తే వన్కి కంపాటబుల్ ఉంటుంది. స్టూల్ అన్నప్పుడు, థింకర్స్ అన్నప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే చాలామంది పోయట్సే కానీ లేకపోతే స్టోరీ రైటర్సే కానీ ఇక్కడ ఉంటారన్నమాట. త్రీ ఉండేవాళ్ళు టీచర్స్ అన్నప్పుడు టీచింగ్ లెవెలే కానీ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అంతా ఇక్కడ ఉండొచ్చు. ఫోర్ అనేటప్పుడు వీళ్ళు మెటీరియలిస్టిక్ అంటే వీళ్ళు మైండ్ మనీ మైండ్ సెట్తో ఉంటారు లేదా స్పిరిచువల్ దాంట్లో ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఫ్యూచర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము మెటీరియలిస్టిక్ అంటే ఏంటి, మిస్ట్రిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫైవ్ అనేది ఏంటంటే ప్యూర్ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. సిక్స్ అనేటవాళ్ళు ఆర్టిస్ట్ ఉంటారు. మీరు చూస్తే చాలా స్పోర్ట్స్ పీపుల్ లేదా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ అందరు ఇక్కడ ఉంటారన్నమాట. ఎయిట్ అనేవాళ్ళు లేబర్ అనే పవర్ ఉంటుంది, వీళ్ళు చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇంకోటి పొలిటీషియన్స్ అనేది ఎయిట్లో ఉంటారు, మాస్ మ్యాన్ పవర్తో ఉన్నారు ఎయిట్ అనమాట. నైన్ అనేటోళ్ళు వారియర్స్. వారియర్స్ అంటే మీరు గమనించిన చాలామంది పోలీస్ ఆఫీసర్సే కానీ మిలిటరీలో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ నైన్లో చూడొచ్చు. ఇవంటే ఏంటంటే థమ్ రూల్స్ ఆఫ్ న్యూమరాలజీ అనమాట. ఇప్పుడు లాస్ట్ మనం తెలుసుకుందాము ఆర్ ఆఫ్ నంబర్స్ అంటే ఏంటి. ఆర్ ఆఫ్ నంబర్స్ అంటే రివ్యూ ఆఫ్ నంబర్స్. రివ్యూ ఆఫ్ నంబర్స్ అంటే ఇది ఫస్ట్ టైం అంటే ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎందుకంటే ఈ రివ్యూ అనేది ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. ఈ రివ్యూ అనేది నా స్టడీస్ తర్వాత నేను మొత్తం ఈ న్యూమరాలజీ అనాలిసిస్ చేసినాక నేను నా సైడ్ నుంచి నేను ఒక్కొక్క నంబర్స్కి రివ్యూ ఇస్తున్నాను. ఇది మీరు మీ డేట్ ఆఫ్ బర్త్తో మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు మనం సీక్వెన్స్లో 1 to 9 రాసాము, కానీ ఎవరైతే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు, వాళ్ళు బై బర్త్ లక్ అనేది ఉండదు. కొంతమందికి బిల్డ్ ఇన్ లక్, కొంతమందికి బిల్డ్ ఆన్ లక్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రివ్యూ ఆఫ్ నంబర్స్ అనేది ఇక్కడ నేను క్లియర్గా రాస్తాను, మీరు చూసుకోండి. ఇది కరెక్ట్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి, ఇది మీరు అనలైజ్ చేసుకోండి. ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ ఉందో మీరు ఫ్యూచర్లో మీరే తెలుసుకుంటారు. ఇది ఎలా అంటే, ఫస్ట్ నంబర్ తీసుకునేది ఏంటంటే 5 అండి. 5 తర్వాత రీప్రజెంట్ చేసే నంబర్ ఏంటంటే 1 తర్వాత వచ్చే నంబర్ ఏంటంటే 6 తర్వాత వచ్చే నంబర్ 3 తర్వాత వచ్చే నంబర్ 2 తర్వాత వచ్చే నంబర్ 9 తర్వాత వచ్చే 7 తర్వాత వచ్చేది 4 అండ్ 8 అనమాట. ఈ నంబర్స్ ఈ అనలైజింగ్ అనేది మీకు ఉట్టి సంజీవిని న్యూమరాలజీ నుంచే ఉంటుందండి. ఈ తర్వాత ఎవరైనా అనలైజ్ చేసి యూటిలైజ్ చేసుకున్నా వాళ్ళకి బెనిఫిట్ అనేది తెలుస్తుంది. 5 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్, నేమ్ నంబర్ కాదు, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ 5లో పుట్టిన వాళ్ళు అనేది వెరీ వెరీ లక్కీ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఉట్టి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నాము, అంటే మనము రియల్ నంబరే తీసుకుంటున్నాము, ఫ్యాడిక్ నంబర్ తీసుకుంటలేము, మళ్ళీ ఇంకోటి నేమ్ నంబర్ తీసుకుంటలేము. ఇది మొత్తం ఇది రాసినాక నేను ఇక్కడ రాస్తాను. ఓకేనా? వెరీ వెరీ లక్కీ. ఆ తర్వాత 1లో పుట్టిన వాళ్ళు వెరీ లక్కీ అన్నమాట, 6లో పుట్టిన వాళ్ళు లక్కీ. ఇప్పుడు ఈ స్లాబ్ అనేది ఇక్కడనే వెళ్ళిపోతుందండి. వెరీ లక్కీ, వెరీ వెరీ లక్కీ అండ్ లక్కీ అన్నమాట. ఇక్కడ 3కి వచ్చేటప్పటికి ఇది గుడ్ అనే నంబర్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ లైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు 2 అనేటప్పటికి వచ్చేటప్పటికి న్యూట్రల్,
ओके ఇక్కడ న్యూట్రల్ ఉంటుంది. ఇక్కడ ఈ నంబర్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే 9 కి వచ్చేటప్పటికి వెరీ స్ట్రాంగ్ అన్నమాట. ఓకే తర్వాత 7 వచ్చేది స్ట్రాంగ్ నంబర్. ఇక్కడికి వచ్చేటప్పటికి వెరీ అంటే ఈ నంబర్ ఎఫెక్ట్ అనేది వెరీ ఇక్కడ నేను మాల్ఫిక్ అని రాస్తాను. అంటే ఇదే మాల్ఫిక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఇప్పుడు దోషం అంటారు, నెగిటివ్ కూడా అనవచ్చు. ఓకే ఇది లాస్ట్ అన్నమాట. ఇప్పుడు గమనిస్తే ఇక్కడ నుంచి వెరీ వెరీ లక్కీ నుంచి ఇక్కడికి వస్తుంది. చాలామంది స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చూస్తే మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ అనేది ఉంటుంది కంపేర్ చేస్తే. ఓకే అయితే నంబర్ ఎలా సపోర్ట్ చేశాను, నేను ఒక గ్రాఫ్ లాగా వేసాను అనుకోండి, మనం గ్రాఫ్ లాగా వేసామనుకోండి, ఇక్కడ దానికి నేను 5 ఎప్పుడైనా డేట్ ఆఫ్ బర్త్లో బాన్ ఉన్న బాయ్ కానీ గర్ల్ని కానీ ఇలా సపోర్ట్ చేస్తుందండి. వీళ్ళని 1 అనేది ఇలా సపోర్ట్ చేస్తుంది. ఓకే ఇది ఇలా ఉంటుంది, గుడ్ అంటే ఓకే ఇట్లా వెళ్తుంది. కానీ 2కి వచ్చేటప్పటికి సపోర్ట్ ఆఫ్ నంబర్స్ అన్నమాట న్యూట్రల్. కొంచెం 9 వచ్చేటప్పటికి కొంచెం టర్న్ అయిపోతుంది అన్నమాట. ఇదాలు వచ్చేటప్పటికి అంటే పాజిటివ్ కంటే వీళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, న్యూట్రల్ కిందనే ఉంటారు కానీ స్ట్రాంగ్ ఉంటారు. అంత ఈజీగా ఓటమికి ఒప్పుకోలేరు కానీ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది వీళ్ళిద్దరి దగ్గర. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 4కి అనేటప్పటికి కంపల్సరీ ఇలా వచ్చి ఇక సాటర్న్ అనేది ఇక డైరెక్ట్ ఇలాగే అనవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి నేమ్ నంబర్ అనేది బాగుండదు, దానివల్ల స్ట్రగుల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఈ నంబర్ సపోర్ట్ కంటే ఎక్కువ వాళ్ళని స్ట్రగుల్స్ అనేది తీసుకొస్తుంది. వీళ్ళు కొంచెం డేట్ ఆఫ్ నేమ్స్ అనేది ప్రాబ్లమేటిక్ ఉన్నా కూడా పుల్ అనేది ఫ్రంట్ మీదకి తీసుకొస్తుంది. ఇదేంటనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ మంచి అర్థం చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఈ రివ్యూస్ అనేది, ఈ రివ్యూ ఆఫ్ నంబర్స్ అనేది ఇది నేను నా 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇస్తున్నాను. ఇక్కడికి టాపిక్ అనేది మనం క్లోజ్ చేస్తాము. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలామందికి ఇంకా డౌట్స్ అనేది వస్తుంది. అదేంటంటే ఇప్పుడు న్యూమరాలజీని మనం నమ్మాలా, లేదా వాస్తువా, లేకపోతే ఆస్ట్రాలజీయా, లేదా పామిస్ట్రీయా అనేది నేను ఇంకా క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అనిల్ రాజ్ టీకొండ, సంజీవ్ని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.